2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం నిషేధం అంటూ ప్రకటించిన వైసీపీ అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో ఎప్పుడూ కనీవిరిగని ఎరుగని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది. ఈ మద్యం పాలసీలో భారీగా అవినీతి చోటు చేసుకుందని తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. గతంలో బేవరేజెస్ కార్పొరేషన్ కు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ గా విడివిడిగా ఐఏఎస్ అధికారులు ఉండేవారు. ఎక్సైజ్ కార్పొరేషన్ కమిషనర్ మద్యం పాలసీని, ధరలను, నిబంధనలను నిర్ణయిస్తే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ లిక్కర్ కంపెనీల నుండి మద్యం సరఫరా చేస్తూ విధులు నిర్వహించేవారు. అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు విభాగాలకు కలిపి వాసుదేవరెడ్డిని నియమించింది. ఇక పక్కా ప్లాన్ ప్రకారం 2019 స్టాండర్డ్ బ్రాండ్ లిక్కర్ కంపెనీలకు ఇవ్వవలసిన బకాయిలను కావాలనే ఆపివేసి నూతన మద్యం పాలసీ అంటూ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. లిక్కర్ కంపెనీ సప్లయర్లకు గతంలో చెల్లించే ధర కన్నా అధికంగా 3 రెట్లు ధరను పెంచి అయిన వారికి, అనుకూల వ్యక్తులకు, పార్టీలోని బడా నాయకులు లిక్కర్ కంపెనీలకు ఎప్పుడూ చూడని, వినని బ్రాండ్ కంపెనీలకు లిక్కర్ లేబుల్స్ అప్పచెప్పారు. అందుకు గాను కోట్ల రూపాయల భారీ ప్రతిఫలం నాటి ప్రభుత్వ పాలకులకు, పెద్దలకు, అధికారులకు చేరాయి అనేది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. ఇక ఉదాహరణకు ఒక బాటిల్ ధర 20 రూపాయలు సప్లయర్ నుంచి కొనుగోలు చేస్తే దానికి వైన్ దుకాణాల అద్దెలు, నిర్వహణ వ్యయం 10 రూపాయలు కలిపి 30 రూపాయలు మరియు దీనికి మరో 100 రూపాయలు అదనంగా చేర్చి ఒక బాటిల్ ధర 130 రూపాయలుగా అమ్మకాలు జరిపారు అనుకుంటే అదనంగా ఉన్న 100 రూపాయలను ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, అడిషనల్ వ్యాట్ కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుగా జమ చేసేవారు. అలా రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 నుంచి 70 కోట్లకు పైగా అమ్మకాలు జరిగేవి. ఈ విధంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీని చూపించి బ్యాంకుల్లో సుమారు 25,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి బ్యాంకుకు రోజువారీగా 60 కోట్లు ఆన్లైన్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి బురుడి కొట్టించి నగదు రూపంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చేసి వారానికి సుమారు 420 కోట్ల రూపాయలు బ్యాంకులో నగదు రూపంలో చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. గదంతా ఇక్కడే మలుపు తిప్పారు. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, కొత్తగా ఏపీలో చూస్తే లిక్కర్ పాలసీకి సంబంధించి భారీగా స్కామ్ అయితే బయటపడింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మొత్తానికి ఏపీలో 5 ఏళ్ల పాటు ఏదైతే లిక్కర్ కి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది, దాదాపు 5,000 కోట్ల భారీ కుంభకోణానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడింది అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ కీలకంగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే కేసు నమోదు చేసి ఆయన సంబంధించినటువంటి ఇళ్లలో అలాగే ఆఫీసులో సోదాలు గురించి అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్లను సిఐడి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే లిక్కర్ కంపెనీల నుంచి కాకుండా ఎస్పెషల్లీ ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి పెంచిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా వైసీపీ రైతులు తమ ఖాతాల్లో వేసుకున్నట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో దాదాపు 5,000 కోట్ల రూపాయలను ఇందులో కుంభకోణం చేశారు అని చెప్పేసి ఇప్పటికే తెలిసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడికి సంబంధించినటువంటి అధికారులు సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల్లో ఏ బ్రాండ్లు విక్రయించాలి, అంతేకాకుండా ఆ విక్రయించేటటువంటి మద్యం కి సంబంధించి లిక్కర్ మీద ఎంతంత అదనంగా వాటిని పెంచాలి, అయితే వాటిని అమ్మేందుకు అవసరమైనటువంటి నిబంధనల ప్రకారం కంపెనీలు ఏ విధంగా కమిషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా
వైసీపీకి సంబంధించినటువంటి పెద్దల చేతిలోనే జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు ఈ ఐదేళ్లలో నిప్పారు. దాదాపు 14.38 కోట్లు అంటే 14.38 కోట్ల కేసుల లిక్కర్ బాటిల్లు, అలాగే 5.83 కోట్ల కేసుల బీరు బాటిల్లు రాష్ట్రంలో అమ్ముడయ్యాయని చెప్పేసి అధికారికంగా లెక్కలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో లెక్కల పైన దాదాపు 3,600 కోట్లు, బీర్ల పైన 900 కోట్ల వరకు కూడా ప్రభుత్వం నుంచి కంపెనీలకు వెళ్లి అది మళ్లీ తిరిగి వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలకు చేరింది అనేటటువంటి అంశం తాజాగా తెరపైకి వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే బెవరేజెస్ మాజీ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డిని ప్రస్తుతానికి తేదీకి సంబంధించి అధికారులు కూడా విచారిస్తున్నారు. మరోపక్క ఆయన అప్రూవర్ గా మారుతాను ఈ కేసుకు సంబంధించి అని చెప్పేసి సిఐడికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు.